Good afternoon, I'm Dr. Narendra Kumar, MDS in Oral and Maxillary Facial Surgery. In Partha Dental, Visakhapatnam, consultant oral surgeon ga work chestunnanu. Prasthutam ippudu NID branch lo unnanu consultant surgeon ga. So NID Visakhapatnam lo Partha Dental NID branch pakka Baji Junction pakkana Alpha Hotel undandi. Alpha Hotel pain second floor lo undi. So ee roju nenu meeku live raadaniki ok topic tho vachanu. Ade usually pregnant patients lo general ga chaala mandi bayapadta untaru ante treatment ye treatment teeskolunna gaani ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఏం తీసుకుంటే ఏమవుతుంది, ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ట్రీట్మెంట్ తీసుకోకూడదు, స్ట్రెస్సెస్ ఉంటాయి, ఏ ట్రీట్మెంట్ జరిగితే అయినా లోపల పిండానికి ఇబ్బంది అవుతుందా, లోపల పుట్టే బిడ్డకి అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉంటాయండి. అందులో చాలా పాటు నిజమేనండి, అంటే ట్రీట్మెంట్ కొన్ని టైమ్స్లో చేయించుకోవాలి, కొన్ని ట్రీట్మెంట్స్కి మాత్రం ఎక్సెప్షన్స్ ఉంటాయండి. కొన్ని మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ, మేజర్ రేడియోగ్రాఫ్స్ కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఆ భయాలు కొంతవరకు నిజమే, కొంత మటుకు మాత్రం అపోహలు కూడా ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు ప్రాబ్లం రాకుండా చూసుకుంటే బెటర్. ప్రాబ్లం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా 6 మంత్స్ విజిట్స్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ ముందు ఎప్పుడు హెల్తీగా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెంట్ టైంలో ఏదైనా ఇబ్బంది వస్తుందని చెప్పి కంగారు పడవలసిన లేదు. అట్లా కాని పక్షంలో అనగా ప్రెగ్నెన్సీలోనే మీకు ఇబ్బంది అయింది అనుకుంటే అప్పుడు కూడా డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి, మందులతో సరిపోతుందా, మందులు కాకుండా ఏమన్నట్టు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలా, ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం, ఏ ట్రీట్మెంట్ అనేది మీకు అడ్వైస్ చేస్తుంది. యూజువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అట్లా కాకుండా డైరెక్ట్గా ఏదైనా ఇబ్బంది వచ్చిందని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళని పంపించి మెడికల్ షాప్కి పన్ను నొప్పి వస్తుంది, ఎగ్జాంపుల్ పన్ను నొప్పి వస్తుంది అనుకోండి, మీ మెడికల్ షాప్కి మీ వాళ్ళని పంపించి ఇట్లా పన్ను నొప్పికి మందులు తీసుకోవడం అట్లా చేయకూడదు అండి. ఎందుకంటే సో యూజువల్గా ప్రెగ్నెన్సీలో కొన్ని మెడికేషన్స్ కాంట్రాఇండికేట్ అండి. చాలా మటుకు కొన్ని మెడికేషన్స్ వేసుకుంటే బ్లీడింగ్ రిస్క్ అని కానీ లోపల ఉన్న ఫీటస్ లోపల ఉన్న పిండంకి పుట్టే బాబుకి కంజెంటల్ ఎఫెక్ట్స్ అంటే పుట్టుకతో వచ్చే సమస్యలు అని కానీ కొన్ని చాలా మటుకు స్టార్ట్ అవుతూ ఉంటాయండి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి సొంత ట్రీట్మెంట్స్ అంటే అట్లీస్ట్ చాలా మటుకు సొంత ట్రీట్మెంట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి, కానీ అట్లీస్ట్ ఈ టైంలో అయినా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెయిన్ వస్తుందని చెప్పేసి మెడికల్ షాప్కి తీసుకుని పొరపాటు టెట్రాసైక్లిన్స్ అనే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చారనుకోండి, సో పుట్టే పిల్లల్లో పళ్ళు డిస్కలరేషన్ అని కానీ ఎట్లా వస్తుంది, అదే స్ట్రెప్టోమైసిన్ ఇట్లాంటి యాంటీబయాటిక్స్, ఏ యాంటీబయాటిక్ అంటే అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఒకవేళ మెడికల్ షాప్ అని స్ట్రెప్టోమైసిన్స్ అని కానీ ఇచ్చారనుకోండి, సో పుట్టే పిల్లల్లో కిడ్నీ డిసీజెస్ అని కానీ చెవుకు సంబంధించిన చెవుడు లాంటివి రావడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అదే పెయిన్ కిల్లర్స్ తీసుకుందాం అనుకుంటే పెయిన్ కిల్లర్స్ అన్ని పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ కాదండి, కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి అవి రిస్క్ అనమాట. ఏంటంటే బ్లీడింగ్ ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం అని కానీ బ్లీడింగ్ టెండెన్సీ కంటే ఎక్కువ రక్తస్రావం లాంటివి జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో మాత్రం కొంచెం కాన్షియస్గా ఉండాలి. సో ఇప్పుడెప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా చేయించుకోవచ్చు అంటే యూజువల్గా సెకండ్ ట్రైమెస్టర్ అంటే థర్డ్ టు సిక్స్ మంత్స్లో ట్రీట్మెంట్స్ అన్ని సేఫ్గా చేయించుకోవచ్చు. అంటే మిగతా టైంలో చేయించుకోకూడదా అంటే అలా ఏం లేదండి, చేయించుకోవచ్చు బట్ కొంచెం కాషియస్గా చేయించుకోవాలి. అట్లీ ఫస్ట్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలలు లాస్ట్ 9 నెలలు మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ అండి. అట్లా కాకుండా మైనర్ ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని కానీ స్కేలింగ్స్ అని కానీ ఇవన్నీ ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలా కాకుండా ఎందుకు ఇప్పుడు రిస్క్ అని చెప్పేసి చాలామంది ఆ ఉన్న నొప్పినే భరిస్తూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా అట్లా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు పెయిన్ ఉంది అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఆ పెయిన్ వల్ల వచ్చే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే హార్మోన్స్ మీ బాడీలో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. వన్స్ హార్మోనల్ చేంజెస్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ స్టార్ట్ అయినాయి అంటే అది అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే పుట్టుపోయే పిల్లల మీద కానీ సో మన మీదే అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తాయండి. సో ప్రెగ్నెంట్ పేషెంట్స్లో జనరల్గా బయట మెయిన్ థింగ్ ఏంటంటే బయట డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బయట మందులు తీసుకోమాకండి. ఒకవేళ తీసుకున్నా కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే కొన్ని కాంట్రాఇండికేటెడ్ కొన్ని వాడకూడని మందులు చాలా ఉంటాయండి. సో అది ఒక మెయిన్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎందుకు చేయించుకోవడం అని చెప్పి నెగ్లెక్ట్ చేయమాకండి. ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేసి చేయడం వల్ల ట్రీట్మెంట్స్ చేయించుకోకపోవడం వల్లే ఇబ్బందులు ఎక్కువ తలెత్తుతాయి ట్రీట్మెంట్ చేయించుకునే కన్నా.
ఎందుకంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో ట్రీట్మెంట్, ఏ ట్రీట్మెంట్ అయినా ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఏ ట్రైమెస్టర్లు అయినా మొదటి 3 నెలల నుండి మొదటి 3 నెలలు రెండోది ఎప్పుడైనా చేయించుకోవచ్చు అన్లెస్ స్ట్రెస్ ఫ్రీగా. ఇంకో థింగ్ ఏంటంటే స్ట్రైట్గా పడుకోవడం లాంటివి చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ పేషెంట్స్. ఏదైనా ట్రీట్మెంట్ తీయించుకున్నప్పుడైనా కానీ లేకపోతే మామూలుగానే కానీ వెల్లికిలా పడుకోకూడదు. అంటే వెల్లికిలా పడుకుంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, సుపైన్ హైపోటెన్సివ్ సిండ్రోమ్ అంట. అంటే మీకు బీపీ పడిపోయి బీపీ తగ్గిపోయే అవసరాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ప్రెగ్నెంట్ పేషెంట్స్లో చిగుళ్ళు సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉంటాయండి, దాన్ని ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు. సో అవి 8వ నెల దాకా మీ చిగుళ్ళు వాయడం, చిగుళ్ళు నుండి రక్తం రావడం, బ్యాడ్ స్మెల్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. 9 నెలల నుండి కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే, డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి నార్మల్ స్కేలింగ్, ఏం రిస్కే ఉండదు అంటే స్ట్రెస్ ఏ ఉండదు, పెయిన్ ఏ ఉండదు, నార్మల్ స్కేలింగ్ చేయించుకున్నట్టయితే సో మీకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ అంటే క్రిములు నోటి ద్వారా లోపలికి వెళ్ళి మీ పిండాన్ని గర్భాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టకుండా కూడా ఉంటాయి. సో మీ ఏం భయాలు పెట్టుకోమాకండి. నార్మల్గా ఈ క్వాక్స్ అని కానీ, నార్మల్గా నొప్పి వస్తుందని కానీ యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డెంటిస్ట్ని కలిసి ఫర్దర్గా మెడిసిన్స్తో సరిపోతే మెడిసిన్స్, లేదంటే ట్రీట్మెంట్, ఏ ట్రీట్మెంట్ అవసరమైన ట్రీట్మెంట్, ఎప్పుడు తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవచ్చో లేదా కనుక్కొని చేయించుకోవడం బెటర్. థ్యాంక్ యూ.